फ्रेंड्स वेलकम टू अवर चैनल अम्मा नाना आरव ब्लॉग मैं वेमलावाड़ा के मॉर्निंग अच्छे कुम्रवेली दर्शन कंप्लीट वेमलावाड़ा स्टार्ट लास्ट वीडियो कुम्रवेली दर्शन ब्लॉग आ वीडियो चूड़ाले किंद डिस्क्रिप्शन लिंक इस्तानु प्लीज़ वेली चेक चेयंडी आ वीडियो कंटिन्यूशन वीडियो इदी मेमैते वेमलावाड़ा रीच अय्यामु 1:30 अवुतुंदी मा आरव बाबू अयिते पडुकुन्नाडु इंका इप्पुडु फस्ट वेली रूम्स एत्तुकोवाली इकड़े स्टे चेयड़ का बट्टी रूम एतकाली ईवनिंग दर्शना के इकड़ रूम्स मात्रम नार्मल मैं वस्तुटे रूम कावला अड़ा वालों एंता 1500 अंट नॉन एसी एसी की मैं 2000 2500 मैं एसी कावला नॉन एसी कावला अड़े नॉन एसी अंटे 1500 अंटे मैं शॉक और जस्ट नाइट की मात्रमे सो चूड़े मैं आयन इपड़ो रूम అడగడానికిల్లిండు వీడు మంచి ఒక న్యాప్ చేసిండు కొమరెల్లి నుండి వెమ్లవాడ వరకు వాట్ యు సే ఏంటిది మరి లోపలికి వెళ్ళిపోదాం అట్లా తాతా ఆ ఎల్లి ఒకసారి అక్కడ లైన్ లో ఉండాలి లైన్ లోనే టికెట్ తీసుకోవాలి ఇప్పుడు రూమ్ ధర్మశాల కోసం డాన్స్ ఆ ఓయ్ ఆరవ్ హై చెప్పు ఈ अम्मो ఈరోజు టెంపుల్ లో మాత్రం ఫుల్ రష్ ఉంది 5-6 అవర్స్ పడుతుందంట దర్శనం అమ్మ బాబాయ్ చూడాలి మాకైతే పుట్టు అవుతుంది 2 అవుతుంది ఇప్పుడు మేము ఇంకా మేము వచ్చి 1/2 అవర్ అవుతుంది రూమ్స్ కోసం తిరగడానికి 40 minutes అవుతుందా రూమ్స్ కోసం తిరగడానికి సరిపోతుంది తొందరగా రూమ్ తీసుకొని ఎల్లి లగేజ్ అక్కడ పెట్టేసి ఫస్ట్ మారోకి ఫస్ట్ ఎంటికల్ తీసుకొని వచ్చి నైట్ దర్శనానికి వెళ్దామా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటది అనుకుంటా అమ్మో ఇప్పుడైతే కంపార్ట్మెంట్స్ లో వెయిటింగ్ ఎంత క్యూ లైన్ ఉందంటే బాబోయ్ అందులో మారవ్ కష్టం మారవ్ని ఆపడం కష్టం అందులో రూమ్ ప్రైసెస్ చాలా ఎక్కువనే అని చెప్పేసి ధర్మశాల తీసుకుందాం అని వెళ్తే అక్కడ పెద్ద క్యూ లైనే ఉంది ఈ లైన్లో నిలబడడం ఇప్పుడు అవ్వదు అని చెప్పేసి అక్కడ ఈ అబ్బాయి నిలబడి ఉంటే తను రూమ్ కావాలా మేడం అని అడిగితే అవునని చెప్తే తను చూపిస్తారండి అని తీసుకెళ్తున్నాడు సో ఇప్పుడు మేము రూమ్ కోసం అయితే వెళ్తున్నాము రూమ్ చూడడానికి కోసం అనేసి వెళ్తున్నాము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఆ రూమ్ చూసి మాత్రం మేము షాక్ అయినాం చాలా చిన్నగా ఉంది రూమ్ అయితే దానికి అతను 1000 రూపీస్ చెప్పిండు ఇంకా కొంచెం తగ్గించండి అంటే 800కి ఇచ్చిండు ఇక సర్లే అనేసి మేము కూడా తీసుకున్నాం తిరిగి ఓపిక లేక రూమ్ దగ్గరికి రాగానే మారవ్ అయితే ఫుల్ హ్యాపీ వాడికి అయితే పాప మార్నింగ్ నుండి కార్లోనే కట్టి పడేసినట్టు అయింది రూమ్లోకి రాగానే వాడు దిగి మంచిగా ఆడుకుంటున్నాడు ఆ బల్ల పైన మారవ్కి ఎత్తుకుంటే అస్సలు నచ్చదు వాడికి కింద వదిలేస్తేనే ఫుల్ ఫ్రీగా ఉంటుంది చూడండి బోమ ఆడుతున్నాడు బోమ ఎలా ఆడతారు చెప్పారా అంటే బోమ ఆడి చూపిస్తున్నాడు వాడు బోమ ఎట్లా ఆడతావు టూ హ్యాండ్స్ Good job, bomb! ఇంకా మారవ్ని కాసేపు ఆడిపించి వాడికి తినిపించి పడుకోబెట్టి కాసేపు మేము కూడా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాము వెళ్తే మాత్రం మామూలుగా లేదు క్రౌడ్ టెంపుల్లో ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా మేము ఫస్ట్ లోపలికి వెళ్ళేసి మారో పుట్టు వెంట్రుకల కోసము టికెట్ తీసుకొని లైన్లో వెయిట్ చేస్తున్నాము మారో వెంట్రుకల కోసం పాప ఏడుస్తుందా
అక్కడ ఆ పాప ఇంటికల్ చేస్తుంటే ఏడుస్తుంది అని చెప్పేసి ఆ రోజు చెప్తున్నాడు. ఆ పాప ఏడుస్తుంది అయితే వీడు కూడా ఏడుస్తున్నాడు, పాప పాప అంటున్నాడు. చూడండి. ఇంటికల్ తీయడం కంప్లీట్ అయిన తర్వాత గుండం దగ్గరకు వచ్చేసి ఆరోగ్య స్నానం చేపించి కొత్త డ్రెస్ వేసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వాడి పుట్టి వెంట్రుకలు వేప చెట్టు దగ్గర వేసేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళినాము. మొబైల్ అయితే లోపలికి అలో చేయలేదు. దర్శనానికి మాత్రం క్యూ లైన్ చాలా పెద్దగా ఉండే, 6 అవర్స్ పట్టింది దర్శనానికి. మా దర్శనం అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మనం ఎప్పుడు 3:30కి 4 అట్లా 4కి టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. 4కి టెంపుల్ దగ్గరికి వెళ్తే అక్కడ వీడికి ఆరోగ్య ఎంటికలు తీసే వరకు ఒక జస్ట్ 15-20 మినిట్స్ అయింది అంతే. దాని తర్వాత క్యూ లైన్లో నిలబడ అసలు అంటే మేము 100 రూపీస్ అది శీఘ్ర దర్శనంకి వెళ్దామనేసి అనుకున్నాం. కానీ ఏంటంటే కోడే టికెట్స్ శీఘ్ర దర్శనంలు ఇవ్వరంట, దానికోసం స్పెషల్ దర్శనంలోనే కోడే టికెట్స్ ఇస్తారంట. స్పెషల్ దర్శనం లైన్ ఉందంటే బాబోయ్, మేము 4:30కో ఏమో లైన్ స్టార్ట్ అయితే 10:00కి దర్శనం అయింది మాకు. అంత జనాలు, ఫుల్ రష్, అట్లీస్ట్ కూర్చోడానికి కూడా ఏం లేదు, ఫుల్ అలసిపోయినాం. ఎవరైనా పిల్లలతోని ఈ మేడారం జాతర అయిపోయేలోపు వేములవాడకి వెళ్ళాలని అనుకుంటే మాత్రం శుక్రవారం కానీ సోమవారం కానీ ఇంకా సండే సాటర్డే ఈ 4 డేస్ కాకుండా మిగతా ఏ రోజైనా వెళ్ళండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళు ఓకే మనం పెద్దవాళ్ళని తట్టుకుంటాం, కానీ పిల్లలు అసలు మారం అయితే ఎంత సతాయిస్తాడో అనుకున్నాం. ఏడ్చింది కానీ అంత ఎక్కువ ఏం ఏడవలేదు కదా, నార్మల్గా ఏడ్చిండు. కానీ అబ్బా ఫుల్ టైర్డ్ అయిపోయినాం. 10:30 అవుతుంది ఇప్పుడు. వెళ్ళేసి కొంచెం డిన్నర్ చేసేసి వచ్చి పడుకొని ఇంకా మేము ఈరోజే బద్దికోశమ్మ టెంపుల్కి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ లోకల్లో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా అవన్నీ దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం. కానీ అవన్నీ ఈరోజు అబ్బా రేపు మార్నింగ్ లేచి మళ్ళీ బద్దికోశమ్మ టెంపుల్కి ఇంకా భీమన్న టెంపుల్ అవి ఉన్నాయి కదా అవన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి కొండగట్టు కదా కొండగట్టుకు స్టార్ట్ అవ్వాలి. సరిపడితే వెళ్ళి డిన్నర్ చేసేసి వద్దామా. డిన్నర్ చేసి వచ్చి పడుకొని రేపు మార్నింగ్ లేచి బద్దికోశమ్మ టెంపుల్కి అయితే వెళ్తాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, మేమైతే బద్దిపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మారవ్ అయితే అస్సలు ఎత్తుకోవద్దని అల్లరి చేస్తుండు, వాడే దిగి నడుస్తాడంట. చూడండి ఎట్లా చేస్తున్నాడో వాడు, అసలు ఎత్తుకోవద్దంట, వాడిని పట్టుకోవద్దంట, వాడే నడుస్తాడంట. కట్టబట్టి కొడుతుందంట ఆరవ్ నిన్ను. మేము కొబ్బరికాయ తీసుకుందామనేసి వెళ్తే మారు అవన్నీ లాగుతుంటే ఆ అమ్మ బెదిరిస్తుంది. అయినా మా వాడు కొంచెం కూడా భయపడకుండా చూడండి, ఇంకా అన్నీ ముడుతున్నాడు. పిల్లవాట ఆరవ్ హెల్ప్ పట్టుకోవద్దట హ్యాండ్. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా క్యూ లైన్ మామూలుగా లేదు అమ్మ. మాకు ఇక్కడ కూడా 1.5 అవర్ పట్టింది దర్శనానికి. ఆ దర్శనం లైన్లో నిలబడడం స్టార్ట్ అయినప్పటి నుండి మారవ్ అయితే బయటకు వచ్చే వరకు ఏడ్చిండి ఇక్కడ అస్సలు. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఒక సోడా తాగేసి కొంచెం షాపింగ్ ఉండే చేసుకొని రూమ్కి అయితే వెళ్ళినాం.
మారవ చూడండి, ఇక్కడ రోడ్ పైన బ్యాండ్ వస్తుంటే ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడో. వాళ్ళు పోషమ్మ దగ్గరికి బ్యాండ్ తీసుకొని వెళ్తుంటే మారవ్ అక్కడ నిలబడి మరీ డ్యాన్స్ చేస్తున్నాడు. పిల్లలు బొమ్మలు కావాలనేసి ఏడుస్తారు. మా రోజు చూడండి, దేవుడు ఫోటో కోసం ఏడుస్తున్నాడు, అది తీసుకుందామని చెప్పేసి ఏడుస్తున్నాడు. దాన్ని వద్దు అక్కడ పెట్టంటే దాన్ని తీసుకొని వస్తున్నాడు, అది కావాలంట వాడికి. ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని మారోకి ఒక డాగ్ బొమ్మ తీసుకొని ఇంకా అక్కడ నుండి కొండగట్టుకైతే స్టార్ట్ అయినాం. And thanks for watching. Please do like, share and subscribe to my channel.